సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కిరణ్, మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియోలో ట్రాన్స్ఫార్మర్స్ 7 నుండి వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ట్రాన్స్ఫార్మర్స్ 5 మూవీ నుండి నెగిటివ్ రెస్పాన్స్ అండ్ బాక్సాఫీస్ దగ్గర నుండి అనుకున్నంత విజయం రాకపోవడంతో ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ అనేది ఇంకా రాదు అని అనుకున్నారు. తర్వాత 2018లో బంబుల్ బీ మూవీ సక్సెస్ కావడంతో ఈ మూవీ ఫ్రాంచైజ్లో 7th మూవీని పారామౌంట్ పిక్చర్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రాబోతున్న ట్రాన్స్ఫార్మర్స్ 7 మూవీకి టైటిల్ వచ్చేసి రైజ్ ఆఫ్ ద బీస్ట్. పారామౌంట్ పిక్చర్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఈ 7th మూవీకి రైజ్ ఆఫ్ ద బీస్ట్ అనే టైటిల్ని కన్ఫర్మ్ అయితే చేశారు. 1990స్లో వచ్చిన బీస్ట్ వార్స్ అనే ట్రాన్స్ఫార్మర్స్ కార్టూన్కి ఇది కాస్త రిలేటెడ్గా అయితే ఉంటుంది. ప్రీవియస్ ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్లో ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కార్స్ అండ్ ప్లేన్స్లోకి ట్రాన్స్ఫార్మ్ అయితే ఈసారి ఈ మూవీలో ట్రాన్స్ఫార్మర్స్ అన్ని యానిమల్స్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అయితే ఈ మూవీలో ప్రీ హిస్టారిక్ ఎర్త్ అండ్ బంబుల్ బీ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్కి మధ్య టైంలో ఈ మూవీ స్టోరీ ఉంటుందని కొంత న్యూస్ అయితే రివీల్ చేయడం జరిగింది. అయితే ఈ మూవీలో ట్రాన్స్ఫార్మర్స్ అనే టైం పోర్టల్ యూస్ చేసుకునే టైం ట్రావెలింగ్ సీన్స్ కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో టెర్రర్ కాస్ లీడర్ అయిన స్కార్జ్ని మెయిన్ విలన్గా చూపించబోతున్నారు. అదేవిధంగా ఈ మూవీలో రైనాక్స్, ఎయిర్ రైజర్, ఆప్టిమస్ ప్రైమ్, లీడర్ ఆఫ్ మ్యాగ్జిమస్ లాంటి క్యారెక్టర్స్ కూడా ఈ మూవీలో ఉంటాయి. ఈ మూవీలో ఆప్టిమస్ ప్రైమ్ యొక్క క్యారెక్టర్ని ఇంకా ఇన్డెప్త్గా చూపించబోతున్నారు. అసలు ఆప్టిమస్ ప్రైమ్ ఎవరు, ఇతను హ్యూమన్స్తో కలిసి హ్యూమానిటీ కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నారు అనే ప్రతి ఒక డీటెయిల్ని దీనిలో చూపించబోతున్నారు. ఓ విధంగా పారామౌంట్ పిక్చర్స్ వాళ్ళు ఒక పెర్ఫెక్ట్ ట్రాన్స్ఫార్మర్స్ మూవీని తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని జూలై 24, 2022 రిలీజ్ చేసే ప్లాన్లో అయితే ఉంది. సో ఓవరాల్గా ట్రాన్స్ఫార్మర్స్ 7 నుండి వచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు డీటెయిల్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను.